చేసుకున్నాం. మనం మొదటి సెషన్లో కొన్ని విషయాలు చర్చించుకున్నాం. వర్ణమాల గురించి, అచ్చులు హల్లులు గురించి చర్చించుకోవడం జరిగింది. హల్లుల్లో మళ్ళీ ఒక్కొక్క వర్గాన్ని గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. పరుషాల గురించి, సరళాల గురించి, అనునాసికాల గురించి, మహాప్రాణాక్షరాల గురించి, వాటితో ఏర్పడే పదాల గురించి కూడా మనం చర్చించుకున్నాం. తర్వాత సంయుక్తాక్షరాల గురించి, ద్వైతాక్షరాల గురించి, సంశ్లేషాక్షరాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే రెండో సెషన్కి వచ్చేటప్పటికి భాషా భాగాల గురించి మనం చర్చించుకున్నాము. దానిలో భాషా భాగాల్లో ఐదింటి గురించి కూడా మనం తెలుసుకున్నాము. నామవాచకం గురించి, సర్వనామం గురించి, క్రియ గురించి, ఇంకా విశేషణం గురించి, ఇంకా అవ్యయం, ఈ ఐదు భాగాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే తర్వాత విభక్తి ప్రత్యయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. 8 రకాల విభక్తి ప్రత్యయాలను కూడా మనం గుర్తు తెచ్చుకోవడం జరిగింది. అందులో మొదటి ప్రథమా విభక్తి అని, దానిలో డుమూలు అనే విభక్తి ప్రత్యయాలు ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే రెండవ విభక్తి ద్వితీయ విభక్తి, దానిలో కిన్ కున్ యొక్క రెండవది ద్వితీయ విభక్తి నిన్నులను కూర్చి గురించి, వీటి గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మూడవది తృతీయ విభక్తి, దీనిలో చేతంచే తోడంతోననే విభక్తి ప్రత్యయాలు ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం. నాలుగవది చతుర్థ విభక్తి, దీనిలో కొరకున్ కై అనే విభక్తి ప్రత్యయాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. తర్వాత ఐదవది పంచమీ విభక్తి, దీనిలో వల్లన్ కంటెన్ పట్టి అనే విభక్తి ప్రత్యయాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. తర్వాత ఆరోది షష్ఠి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపల అనే విభక్తి ప్రత్యయాలు దీంట్లో ఉంటాయని తెలుసుకున్నాం. తర్వాత ఏడవది సప్తమీ విభక్తి, దీనిలో అందు నన్ అనే విభక్తి ప్రత్యయాలు ఉంటాయని తెలుసుకున్నాం. తర్వాత ఆఖరిది సంబోధన ప్రథమా విభక్తి, దీనిలో ఓ ఓయి ఓరి ఓసి అనే విభక్తి ప్రత్యయాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ మూడవ సెషన్లో మనం వాక్యాల గురించి తెలుసుకుందాం. అసలు వాక్యం అంటే ఎలా ఏర్పడుతుంది, కర్త కర్మ క్రియ అంటే ఏంటి, వీటి గురించి మనం చూద్దాం. తర్వాత కొన్ని సంధులను కూడా మనం ఈ సెషన్లో పరిచయం చేసుకుందాం. అలా పరిచయం చేసుకోవడానికి ముందు ఈ సెషన్ని ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలంకృతముదజ వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాదార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. సరే, వాక్యాల గురించి మాట్లాడుకునే ముందు వాక్యం అంటే ఏంటి, ఒక వాక్యం ఎలా ఏర్పడుతుంది అంటే దాంట్లో ఒక కర్త కర్మ క్రియ ఒక వాక్యంలో ఏర్పడాలి అంటే ఒక కర్త ఉండాలి, ఒక కర్మ ఉండాలి, ఒక క్రియ ఉండాలి. అసలు ఈ కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటో ఒక చూద్దాం. ఫస్ట్ కర్త అంటే ఏంటంటే ఒక పనిని ఎవరైతే చేస్తారో అతని గురించి తెలియజేసేదాన్నే కర్త అంటారు. ఏదైనా ఒక పనిని చేసేవాడిని గురించి తెలియజేసేదాన్ని కర్త అని పిలుస్తాం అన్నమాట. అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే, రాము బడికి వెళ్ళాడు ఈ వాక్యాన్ని తీసుకున్నామంటే ఇందులో పని చేసేది ఎవరు చేస్తున్నారు అంటే రాము అనే అతను పనులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే బడికి వెళుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, బడికి వెళుతున్నాడు. అంటే ఈ రాము అనే అతను ఏ పనులు చేస్తున్నాడు కాబట్టి ఇతను ఏమవుతాడు అంటే కర్త అవుతాడు. రాము కర్త అవుతాడు అంటే ఒక వాక్యంలో ఎవరైతే ఆ పనిని చేస్తూ ఉంటారో అతను కర్త అన్నమాట. మరి ఈ బడి అనేది ఏమవుతుంది అంటే ఈ కర్త చేసే పనిని ఆ యొక్క ఫలాన్ని అనుభవించేవాడు కర్మ. అంటే రాము వెళ్తున్నాడు అంటే క్రియను పట్టుకుని ఎక్కడికి ఎందుకు అని
ప్రశ్నించినప్పుడు సమాధానం రాగలిగితే దాన్ని కర్మ అంటాం అన్నమాట. అంటే రాము వెళ్ళాడు ఎక్కడికి, బడికి అన్న దానికి సమాధానం దొరికింది కాబట్టి ఈ బడికి అన్నది ఏమవుతుందంటే కర్మ అవుతుంది. ఏం చేశాడు బడికి? వెళ్ళాడు. ఈ వెళ్ళాడు అన్నది ఏమవుతుంది అంటే క్రియ అవుతుంది. అంటే ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటాయని తెలుసుకున్నాం కాబట్టి ఆ కర్త అంటే పనిని చేసేవాడు అని, కర్మ అంటే ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు, ఆ క్రియ అంటే ఆ పని తెలియజేసేది అని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ కర్త పని చేసేవాడు ఎవరంటే రాము పని చేస్తున్నాడు. ఇక్కడ పని యొక్క ఫలితం ఏంటంటే బడికి వెళ్ళడం, కాబట్టి బడి అన్నది కర్మ అవుతుంది. ఏం చేశాడు? వెళ్ళాడు. వెళ్ళడం అన్నది క్రియ అవుతుంది. ఇలా చూసుకుంటే మనం ఇంకొక ఉదాహరణ చూద్దాం. వీటి
వాటితో పాటు తద్ధర్మ కాలం అనే ఇంకొక కాలం కూడా ఉంది. ముందు వీటి గురించి తెలుసుకుందాం. వర్తమాన కాలం. ప్రస్తుతం జరుగుతున్న కాలం. వర్తమాన కాలం అంటే ఏంటంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలం అన్నమాట. అంటే ఉదాహరణ చూసుకుంటే రాము బడికి వెళుతున్నాడు. సీత పుస్తకం చదువుతుంది. ఇదే వాక్యం, ఇది కూడా వర్తమాన కాలంలో వాక్యం. చదువుతూ ఉంది, ఇప్పుడు చదువుతుంది కాబట్టి ప్రస్తుతం చదువుతున్న పని కాబట్టి ఇది కూడా వర్తమాన కాలంలోకి వస్తుంది అన్నమాట. అలాగే రవి కూరగాయలు తెస్తున్నాడు. వెళుతూ ఉన్నాడు
ఇప్పుడు జరిగిపోయింది కాదు జరుగుతున్నది కాదు జరగబోయే కాలం గురించి తెలియజేసే దాన్ని భవిష్యత్ కాలం అంటాం లత ఊరికి వెళుతుంది ఊరికి వెళుతుంది ఇంకా వెళ్ళలేదు వెళ్తూ లేదు వెళ్తుంది ఎప్పుడు వెళ్తుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని భవిష్యత్ కాలంలో చెప్పుకుంటాం అన్నమాట రాజు అమెరికా వెళ్తాడు అమెరికా వెళ్తాడు వెళ్ళిపోయాడు కాదు వెళ్తున్నాడు కాదు వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడో తెలియదు కాబట్టి భవిష్యత్తులో జరగబోయే పని కాబట్టి దాన్నే భవిష్యత్ కాలం అని పిలుస్తాం నెక్స్ట్ ఈ మూడు కాకుండా ఇంకొక కాలం కూడా ఉందని మనం చెప్పుకున్నాం అదేంటంటే తద్ధర్మ కాలం ఆ తద్ధర్మ కాలం అంటే ఎప్పుడూ జరుపుకుంటారంటారు
అతడు కలిపితే ఏమైంది రాముడు అతడు అయింది అంటే రెండు వేరువేరు పదాలు కలిసి ఇంకొక కొత్త పదం ఏర్పడింది అన్నమాట అతడు ఎవరు అంటే రాముడు అని పేరు వచ్చింది అన్నమాట అంటే ఇక్కడ రెండు వేరువేరు పదాలు కలిసి ఒక కొత్త పదం ఏర్పడితే దాన్నే సంధి అని పిలుస్తాం అన్నమాట అలాగే ఇంకో ఉదాహరణ వారు ప్లస్ ఎవరు వారు ఎవరు కలిపితే వారెవరు
అరుణే
కృషి ఇక్కడ
Para
అక్షరాలు సంయుక్త అక్షరాలు సంశ్లేష అక్షరాల గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. తర్వాత సెషన్లో నా భాషా భాగాల గురించి కూడా చర్చించుకున్నాం. ఆ తర్వాత విభక్తుల గురించి చెప్పుకున్నాం. తర్వాత ఈవేళ సెషన్లో మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి కాలాల గురించి ఇంకా కర్త కర్మ క్రియల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత సంధుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంతవరకు ఈ మూడు సెషన్లలో జరిగిన అంశాలకి సంబంధించి విషయం. ఇప్పుడు మనం ఈ సెషన్కి సంబంధించి ఒక ఇంటి పనిని ఇచ్చుకుందాం. పనిలో సాంప్రదాయంగా గుడి సందులకు సంబంధించిన ఏమైనా ఐదేసి ఉదాహరణలు రాయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చిన్నగా శతకం అన్న దాని గురించి తెలుసుకుందాం. శతకం అంటే ఏంటంటే 100 అంటే 100 గాని 100 కంటే ఎక్కువ 108 గాని పద్యాలు ఉండేదాన్ని మనం శతకం అని చెప్పుకుంటాం. మనం సాధారణంగా వేమన శతకాలు చదువుకున్నాం చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఉంది. ఇంకా సుమతి శతకాలు చదువుకున్నాం. ఇలా రకరకాల నీతి పద్యాలు మనం చదువుకున్నాం. అవన్నీ కూడా శతకాలలో వివిధ కవులు రాసిన శతకాలలోని పద్యాలు. ఆ శతకం అంటే ఏంటంటే 100 లేదా 108 పద్యాలు కలిగిన దాన్ని శతకం అని చెప్పుకుంటాం అన్నమాట. దీనిలో 100 ఉండొచ్చు 108 కూడా పద్యాలు ఉండొచ్చు. ఈ శతకానికి చివరిలో మకుటం ఉంటుంది అన్నమాట. మకుటం అంటే ఏంటంటే కిరీటం అని అర్థం. ఏంటి మకుటం అంటే కిరీటం అని అర్థం. రాజుగారికి కిరీటం ఎలా అయితే అందాన్ని ఇస్తుందో అలాగే ఈ పద్యానికి మకుటం అనేది అందాన్ని ఇస్తుంది అన్నమాట. అలా ఇస్తుంది కాబట్టి దీన్ని మకుటం అని చెప్పుకుంటాం. ఈ పద్యానికి మకుటం అనేది చివరిలో ఒక పదంలా ఉండొచ్చు లేదా సగం లైన్ అంటే లాస్ట్ పాదంలో సగం పాదమై ఉండొచ్చు లేదా లాస్ట్ పాదం అంతా ఉండొచ్చు లేదా లాస్ట్ రెండు పాదాలు కూడా ఉండొచ్చు. అలా విధంగా ఉండే మకుట ఉన్నదాన్ని మకుటం అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు మనకు తెలిసిన శతక పద్యాలు అంటే మనం ఒకటి చెప్పుకోవచ్చు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టలేని వాడు గిట్టలేని పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే. అలాగే పుట్టలోని చదువులు పుడతాయి చస్తాయి. వాటి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. అలాగే తల్లిదండ్రుల మీద దయలేని అంటే ప్రేమ జాలి లేనటువంటి కొడుకులు ఉన్నా కూడా లేకపోయినా కూడా ఒకటే అని దీని అర్థం అన్నమాట. కాబట్టి మీరందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడికి బయటకు వెళ్లకుండా ఈ కరోనా పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండండి. అందరికీ జాగ్రత్తగా ఇంటి దగ్గరే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పై అధికారులందరికీ నా కృతజ్ఞతలు. మరిన్ని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులందరికీ మంచి భవిత ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. అందరికీ నమస్కారం.